తిరిగి వార్తలకు స్వాగతం. ఆరోగ్యకరమైన శరీరాకృతిని పొందాలంటే ఏరోబిక్ ఎక్సర్సైజ్ ను చేయాలని కిమ్స్ హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ వైదేహి చెప్పారు. ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞుల సలహాతో శిక్షణ తీసుకుంటూ వీటిని పాటించాలని సూచించారు. నెల్లూరులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన కిమ్స్ హాస్పిటల్ పైథాలజిస్ట్ డాక్టర్ వైదేహి ఏరోబిక్ శిక్షణ గురించి వివరించారు. తక్కువ సమయంలో ఎక్కువ ఆక్సిజన్ ను శరీరానికి అందించే అవకాశం ఉంటుందని, ఆరోగ్యకరమైన శరీరాకృతిని పొందవచ్చంటూ పలు సూచనలు చేశారు. నెల్లూరు 21వ డివిజన్ లోని పలు ప్రాంతాల్లో టీడీపీ జనచైతన్య యాత్రలను నిర్వహించారు. కార్పొరేటర్ నూనె మల్లికార్జున్ యాదవ్ తో పాటు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, కిలారి వెంకటస్వామి నాయుడు తదితరులు పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. నెల్లూరు 21వ డివిజన్ లోని ఇస్కాన్ సిటీ, వనంతోపు, ఉమ్మారెడ్డిగుంట తదితర ప్రాంతాలలో టీడీపీ జనచైతన్య యాత్రలు చేపట్టారు. స్థానిక కార్పొరేటర్ నూనె మల్లికార్జున యాదవ్ తో పాటు విజయ డైరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి, రూరల్ కన్వీనర్ కిలారి వెంకటస్వామి నాయుడు, టీడీపీ మహిళా నాయకురాలు పద్మజ యాదవ్ తదితర నేతలు పాల్గొని ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అందరికీ అందుబాటులో ఉంటూ ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేసేందుకు ఈ యాత్రలు చేపట్టినట్లు తెలిపిన వారు ఎలాంటి సమస్యలు తలెత్తినా ప్రజలకు తమకు తెలపాలని సూచించారు. ఇప్పుడు మరికొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా నగరంలోని పడారుపల్లిలో వికలాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇంతియాజ్ అహ్మద్, గూడూరు సబ్ కలెక్టర్ శ్రీగిరీష, వికలాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు అరుణాచలం, దర్శి వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షులు వెంకయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇటీవల నిర్వహించిన వికలాంగుల క్రీడా పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో జేసీ ఇంతియాజ్ మాట్లాడుతూ దేవుని దృష్టిలో అందరూ ఒకటేనని అన్నారు. అనంతరం సబ్ కలెక్టర్ శ్రీగిరీష మాట్లాడుతూ తాను కూడా వైకల్యం ఉన్నవాడినేనని అన్నారు. వికలాంగులు పడే ఇబ్బందులను అర్థం చేసుకోగలనని తెలిపారు. వరదలకు పొరుగు రాష్ట్రంలోని చెన్నై నగరం అతలాకుతలమైన విషయం తెలిసిందే. సుమారు 15 రోజుల పాటు సంభవించిన ఈ వరదలకు చెన్నై అస్తవ్యస్తంగా మారిపోయింది. వరదలు తగ్గుముఖం పట్టినప్పటికీ అపరిశుభ్రత అక్కడి వారికి పెను సవాలుగా మారిపోయింది. రహదారులు బురదమయంగా దర్శనమిస్తున్నాయి. ఎక్కడ చూసినా వ్యర్థాల గుట్టలే కనిపిస్తున్నాయి. చెన్నై నగరపాలక సంస్థ సిబ్బంది పారిశుద్ధ్య పనులు 24 గంటలు చేస్తున్నప్పటికీ సమయం సరిపోవడం లేదు. దీనిపై నెల్లూరు నగరపాలక సంస్థ స్పందించింది. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ చెన్నై నగరపాలక సంస్థ అధికారులతో మాట్లాడారు. నెల్లూరు నుంచి 100 మంది సిబ్బందితో చెన్నై నగరానికి చేరుకున్నారు. అక్కడి అధికారుల సూచనల ప్రకారం హౌసింగ్ బోర్డు కాలనీకి చేరుకుని పారిశుద్ధ్య పనులు చేపట్టి ఆ ప్రాంతంలో బ్లీచింగ్ చల్లారు. దోమలు వ్యాప్తి చెందకుండా స్ప్రే చేశారు. ఈ పారిశుద్ధ్య పనుల్లో మేయర్ కూడా స్వయంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ అజీజ్ మాట్లాడారు. నెల్లూరుకు చెన్నైతో విడదీరాని అనుబంధం ఉందన్నారు. నెల్లూరీలు ఏ అవసరమున్నా ముందుగా వచ్చేది చెన్నైకేనన్నారు. ఇంతటి అనుబంధం ఉన్న చెన్నై అస్తవ్యస్తంగా ఉన్న నేపథ్యంలో మానవతా దృక్పథంతో తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. అసలు మనకు సెకండ్ హోమ్ నెల్లూరుకి చెన్నై. ఇటువంటి నగరము ఇక్కడ వచ్చి చూస్తుంటే చాలా బాధేస్తుంది. అక్కడ పేదలు ఇళ్లల్లో ఇంకా కానీ అడుగు లోతున మట్టి ఉంది, బురద ఉంది. తప్పకుండా మా మనసులో నెల్లూరు కార్పొరేషన్, మా కౌన్సిల్ మొత్తం మేము కూర్చొని చెన్నైకి ఏదైనా సహాయం చేయాలి. ప్రతి ఒక్కరూ పులిహార పొట్లాలు అవన్నీ ఇస్తున్నారు, చాలా సంతోషం. ఎందుకంటే ఆ పనులు చేయడానికి కానీ ఈరోజు మానవత్వంతో చాలామంది ముందుకు వచ్చారు. అయితే ఈ యొక్క శానిటేషన్ పని అందరూ చేయలేరు. కాబట్టి 3 గంటల దూరంలో ఉన్నాం మేము చెన్నై నగరం నుంచి. తప్పకుండా ఇక్కడుండే ప్రజలకి సేవ చేయాలి. ఎట్టి పరిస్థితులైనా ఇక్కడ మన చేతనైనంత సహాయం చేయాలి. మనల్ని చూసి చుట్టుపక్కల ఉండే కార్పొరేషన్లు ప్రతి ఒక్కరూ వచ్చి ఈ యొక్క సహాయం, ఎందుకంటే మందులు ఇవ్వడం ఈజీ, భోజనం పెట్టడం ఈజీ, శానిటేషన్ చేసి డిసిన్ఫెక్షన్ చేయకపోతే మనం ఊహించలేము అటువంటి జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నెల్లూరు కార్పొరేషన్ నుంచి ఈరోజు 10 టన్లు బ్లీచింగు ఇవన్నీ తీసుకొని రావడం జరిగింది. అలాగే మన మస్కిటోస్ని డిసిన్ఫెక్షన్ చేయడానికి ఆ లార్వా అన్నీ కానీ పోవడానికి కానీ ఈరోజు స్ప్రేయర్స్ అన్నీ కానీ తీసుకొని. ఐఏబి సమావేశంలో నీరు ప్రగతి పుస్తకాన్ని మంత్రులు సిద్ధా రాఘవరావు, నారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి సిద్ధా రాఘవరావు మాట్లాడుతూ జలాశయాల్లో నీటి నిల్వలు సంపూర్ణంగా ఉన్నాయని, ఓ ప్రణాళికాయుతంగా అధికారులు నీటిని విడుదల చేసి ప్రతి ఎకరాకు నీటితో తడిసేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. రైతాంగం టీడీపీకి అండగా నిలవాలని కోరారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ మాట్లాడుతూ ఐఏబి సమావేశంలో సభ్యులు ఇచ్చిన సలహాలను, సూచనలను తప్పక పాటిస్తామని చెప్పారు. జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లామన్నారు.
వీటిపై సీఎం సానుకూలంగా స్పందించారని, ఉదయగిరి నియోజకవర్గంలో నీటి సమస్యపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. కొడవలూరులోని శ్రీ కామాక్షి సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో ఆది దంపతుల కళ్యాణం కమనీయంగా సాగింది. కళ్యాణంతో పాటు మహాశివునికి నిర్వహించిన అన్నాభిషేకం, లక్షకార్తీక దీపార్చన నేత్రానందభరితంగా జరిగింది. కొడవలూరులోని శ్రీ కామాక్షితాయి సమేత నాగేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం ముగింపు ఉత్సవాలను కనువిందుగా నిర్వహించారు. చివరి రోజు శివపార్వతులకు నిర్వహించిన కళ్యాణం నేత్రానంద భరితంగా జరిగింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై సర్వాభరణాలతో విశేషంగా అలంకరించిన శివపార్వతుల విగ్రహాలను కొలువుతీర్చిన పండితులు వేదమంత్రాలు, మంగళకర వాయిద్యాల నడుమ పట్టు వస్త్రాలు, జీలకర్ర బెల్లం, కంకణ ధారణ, మాంగళ్య ధారణ వంటి కళ్యాణ ఘట్టాలను కమనీయంగా నిర్వహింపజేశారు. అటు ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన ప్రత్యేక శివలింగానికి అన్నంతో పాటు జీడిపప్పులతో అభిషేకం జరిపారు. అధిక సంఖ్యలో విచ్చేసిన భక్తులు శివనామ స్మరణలు చేస్తూ కార్తీక దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందుకూరుపేట మండలం మైపాడులోని శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజును పురస్కరించుకుని శివపార్వతుల కళ్యాణాన్ని నేత్రానందభరితంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ఈ కళ్యాణాన్ని తిలకించి తరించారు. ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో వెలసిన శ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామి ఆలయంలో కార్తీక మాసం చివరి రోజు కావడంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వెలుపల ఏర్పాటు చేసిన కళ్యాణ వేదికపై శివపార్వతులను కొలువుదీర్చిన పండితులు వేద మంత్రాలు, మంగళకర వాయిద్యాల నడుమ కళ్యాణ ఘట్టాలను నేత్రానందంగా నిర్వహించారు. అటు వేద పండితులు మాచబోలు రమేష్ శర్మ, బండారు ప్రభాకర్ శర్మ ఆధ్వర్యంలో గోపూజను శాస్త్రోక్తంగా జరిపారు. శివాయ గంగాధర హర నమః శివాయ. ఓం నమః శివాయ, నమః శివాయ గంగాధర హర నమః శివాయ. నమః శివాయ, నమః శివాయ గంగాధర హర నమః శివాయ. స్మాంగరాగాయ